హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది? అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష, ఎందుకంటే దేశం కోసం. అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది కానీ కనీసం వేస్ కమిటీ చేస్తాం అట్టట్లయితే డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబి ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్? సరే థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రమైందంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ, ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది మన నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం పెరిగినట్టు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగుతాడా మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. రాని మన సార్ రాలేదు, ఇక కూడా పెడతాను వస్తే మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది ఒకరిద్దరు కాదు, ప్రజలు బీమా కట్టారు అక్కడ, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా? ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే. కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా. నేను చూసిన అధ్యక్ష, ఏ కాదు మీ భారీ పడగాయనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 40 ఏళ్ళకి వచ్చే అధ్యక్ష, ఎప్పుడు చనిపోయినారు ఏం కథ, 84లో కదా అధ్యక్ష, దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చాయి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడు ఇంత నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి కావాల మీద 60 ఏళ్ళ కింద వాళ్ళు ఒక చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది అని ఆయన చెప్పుడు. ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టి ఆయన చెప్పుడు. అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వే నువ్వులో కొట్టామంటే నువ్వే నువ్వులో కొట్టు. అసలు అదాని ఎటు పోయిండు, కథ ఎటు పోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ, ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాను దాటేసినాం మనం, చైనాను దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఇప్పుడు భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా, వి హావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకుని వాళ్ళ జీవితాలతో పరాస్కారాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మారితే నేను కూడా ఆశతో చూసిన అధ్యక్ష, బికాస్ కంట్రీస్ ఇన్ ఏ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 లాక్ క్రోర్స్ ఫర్ ఇండియా ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ అని. సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. దాన్ని అంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంసుంటా అంటే త్వంసుంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్ద ఉంటావు, నువ్వు నీకన్నా పెద్ద ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్లు కూలొట్టు, నిన్నేను గౌరవం, ఇది అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం.
ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి చెంద రావాల్సినటువంటి అక్కడైతే ఉన్నది, లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకు ముందు నుంచి కూడా అధ్యక్ష చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఆయన కూడా చెప్పిండు అధ్యక్ష, అశ్వత్థనారాయణ ఆయన పేరుంది, చాలా ఫేమస్ ఎకానమిస్ట్, ఈయన వరల్డ్ రినౌండ్, వరల్డ్ ఫేమస్. ఇప్పుడు న్యూయార్క్లో ఏదో కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, డీన్గా. అశ్వత్థ దామోదర్ అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అధ్యక్ష, ఆయన కూడా ఒక లెక్క చెప్పాడు. ఈ అదానికి ఏదైతే ఇప్పుడు పోయింది మునిగింది అన్న తర్వాత ఉన్న లెక్క ఏదైతే ఆయన ఇప్పుడు ఇంకా ఆయన షేర్ వాల్యూ చూపెడుతున్నారో అది కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అసలు సంగతి బయటపడితే ఇంకా కిందికి పోతుంది డెఫినెట్గా అని చెప్పి ఆ అశ్వత్థ దామోదరన్ గారు కూడా ఒక వ్యాసం రాసి నిన్నగాక మొన్న తేల్చి చెప్పాడు. అంటే ఎంత పరిస్థితి ప్రమాదకరంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష ఇంకో విషయం కూడా చర్చ జరగాలి, ఈ నిధులు బడ్జెట్లు వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే అసలు ఇది చెప్పుకుంటూ రకంగా ఉన్నది, చెప్పుకోకపోతే రకంగా ఉన్నది అధ్యక్ష. మోదీ గారు ప్రకటించిన అధ్యక్ష చాలా విషయాలు ప్రకటించిన మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇదంతా చెప్పిన విషయాలు, నేను వాటి జోలికి పోను. 2022 దాటి 23-24 లోపల ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ కంట్రీ అవుతుందని చెప్పిన అధ్యక్ష. 5 ట్రిలియన్ ఎకానమీ, ఆ 5 ట్రిలియనే అసలు జోక్ అధ్యక్ష, వాస్తవంగా చెప్పండి సిల్లి. కనీసం ఏమన్నా పెద్ద చేయాలి కదా, ఎట్లయితే గట్లయితే యాందాకైతే కాందాకపోతాం కానీ కలనన్నా కనాలి కదా, డేర్ టు డ్రీమ్. ఆ 5 ట్రిలియన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ లెస్, తక్కువ. దానిలో ఇవాళ చేరుకున్నది 3.3 ట్రిలియన్, ఓన్లీ 3.3 ట్రిలియన్ దగ్గరనే ఉంది ఇప్పుడు ఇండియా. మరి ఏమవుతుంది దేశం గతి? అసలు భూమారి అసలు రుగ్మత గిది పెట్టుకొని అసలు సంగతి ఇది పెట్టుకొని మీదికి డామ్ డూమ్ డీమ్ డామ్ అంటే ఏం లాభం అధ్యక్ష? బట్ నోరు గాయి లుల్లి 2 గంటల ఉపన్యాసం, సాయి సంసారి లచ్చి దొంగ వడిదే బొబ్బ, ఇది ఎవరు వనకి వచ్చేదండి? ఎందుకు వనకి వచ్చేది? ఒక మీనింగ్ఫుల్గా ఇట్లా కాదు, ఇట్లా వైఫల్యం అంటే కూడా ఒప్పుకోవాలి, తప్పది తప్పు జరిగితే తప్ప జరిగింది అని ఇది జరిగింది సవరించుకుందాం చెప్పండి, మీ సలహా చెప్పండి అడగాలి ఇంకా అట్లా గంభీరంగా. ఆ 5 ట్రిలియనే పెద్ద జోక్ అసలు, చాలా పెద్ద జోక్ అధ్యక్ష. మరి ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి మనం చూస్తే అమెరికా యొక్క ఆర్థిక శక్తి అధ్యక్ష, వాళ్ళ ఎకానమీ $25 ట్రిలియన్, నెక్స్ట్ చైనా $18.3 ట్రిలియన్, తర్వాత జపాన్ $4.3 ట్రిలియన్, జర్మనీ $4 ట్రిలియన్, ఇండియా 3.4 ట్రిలియన్ దగ్గర ఉన్నాం అధ్యక్ష. ఉన్నాము కానీ కథ డిఫరెంట్, ఇది దీని సంగతి ఇక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? ఇది ఎకానమీ ఉండు వేరు, అసలు ఎకానమీ యొక్క దీని యొక్క అసలు కథ దొరికేది ఎక్కడ? పరిక్యాప్ట దగ్గర దొరుకుతుంది అధ్యక్ష.